Praise the Lord. ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ విధంగా మరొకసారి మేము ముందుకు రావడానికి కృప చూపించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. జ్యోతి గారు ప్రైజ్ ద లార్డ్ అండి. సో ఎక్సైటెడ్ ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ మినిట్, వాయిస్ ఒకసారి క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఓకేనే అన్న వాయిస్? ఓకే అన్న వాళ్ళు ఒకవేళ క్లియర్గా ఉంటే కమెంట్లో ఎస్ సంథింగ్ లైక్ దట్ ఏదన్నా ఒకటి పెట్టండి, సో దట్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి మీ వాళ్ళకి. రైట్, వెంకీ గారు ప్రైజ్ దొలాడండి. స్వర్ణ రాజారాం, ఎస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఆటంకాలు వచ్చాయి ఈ లైవ్ స్టార్ట్ చేయడానికి. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు అసలు మాకు ఇందాక 2 o'clock వరకు కూడా పవర్ లేదు, రాదేమో అనుకున్నాం. కానీ ఎనీహౌ ప్రభు కృపను బట్టి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. పవర్ వచ్చిన తర్వాత నెట్ కనెక్షన్ రాలేదు. ఏంటి రాదేమో అనుకున్నాం, మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వెంటనే కనెక్షన్ మళ్ళీ రీట్రై చేయించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఎనీహౌ ప్రభు కృపను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంకా జస్ట్ ఒక 1-2 minutes మనం స్టార్ట్ చేసుకుందాం. ఎవరికన్నా ఇంకా ఈ లింక్ షేర్ చేయాలనుకుంటే త్వరగా షేర్ చేయండి, విల్ స్టార్ట్ అవర్ సెషన్. ఎక్కువ టైం లేదు. మళ్ళీ దీని తర్వాత ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్ కూడా మాకు మళ్ళీ ఉన్నది కాబట్టి. సో త్వరగా రత్నరాజ్ బెతెస్త గారు ప్రైజ్ అలౌట్ బ్రదర్, ప్రైజ్ అలౌట్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఎవరన్నా ఉంటే త్వరగా షేర్ చేసేయండి. ఒకవేళ ఆల్ క్లియర్ అంటే విల్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. నేను కూడా షేర్ చేస్తున్నాను 1 minute. రైట్, స్టార్ట్ చేసుకుందాం.
స్వర్ణ రాజ్యం రాజారాం గారు ప్రైజ్ అలాడండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బెతెస్తా చర్చ్ రామపురం జర్మియా గారు ప్రైజ్ అలాడ్ బ్రదర్, ప్రైజ్ అలాడ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ బట్టి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ఈ యొక్క సెషన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ఎవ్రీబడి ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ప్రియగల ప్రభు, నీకు వందనాలు. సర్వశక్తి మంత్ర, సర్వాధికారి, సర్వంతరామి, సృష్టికర్త, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈ దినాన అనుకున్న రీతిగా ప్రభు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లైవ్ సెషన్లో ప్రభు, లైవ్ ట్రైనింగ్లో ప్రభు మీరే మా తోడు నడిపించండి, కనికరించండి, కృప చూపించండి. నాయన ప్రభ, మీ సువార్త వ్యాప్తి కొరకు చిన్న ప్రయత్నంలో భాగంగా ప్రభ మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నాయన త్వరగా టైం ప్రభా, మాకు సమయం చాలా కొద్దిగా ఉన్నప్పటికీ ప్రభా త్వరగా నేర్చుకునే భాగ్యాన్ని మాకు అలాంటి మనసును బుద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి, సాయం చేయండి, కనికరించండి. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు ప్రభా. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఎవరైనా ఉంటే ప్రభా త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తాను. త్వరపెట్టినైనా వారిని మీ సన్నిధిలోకి నడిపించి ప్రభా ఇంకా అనేక విషయాలు మేము తెలుసుకునేలాగా సాయం చేయమని ప్రార్థిస్తాం. కృప చూపించండి, ఎలాంటి ఆటంకం లేకుండా సాయం చేయండి, కృప చూపించండి. చివరి వరకు మీరే మాకుతో నడిపించమని ప్రార్థిస్తాం. మీకే మహిమ, మీకే ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. సర్వశక్తి మీకు కనికరం కలిగిన యేసు దివ్యనాథుని పేట ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సిస్టర్ ఎన్ ప్రశాంతి రత్నరాజు ప్రైజ్ అలాడ్. సిస్టర్, ఐ థింక్ సిస్టర్ ఫ్రమ్ ఆసన్నగూడెం, ప్రైజ్ అలాడ్ అండి. ప్రైజ్ అలాడ్ వెరీ మచ్, థ్యాంక్ యూ. అలాగే రాయన సంథింగ్ ఏదో ఐ కాంట్ ప్రొనౌన్స్ ఎనీ హౌ, ప్రైజ్ అలాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఈరోజు ఈ లైవ్ సెషన్ ఒక మోటో లేదా ఉద్దేశం ఏంటిది అనేది కొన్ని విషయాలు తెలుసుకుందాం. అశోక్ కుమార్ సిహెచ్, ప్రైజ్ అలాడ్. క్రాంతి గారు ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఈ లైవ్ ఉద్దేశం ఏంటి అని అంటే, హౌ టు క్రియేట్ ఏ డైలీ ప్రామిస్ కార్డ్, హౌ టు క్రియేట్ ఏ డైలీ ప్రామిస్ కార్డ్ లేదా హౌ టు డిజైన్ ఏ డైలీ ప్రామిస్ కార్డ్ చాలామంది నన్ను అడగడం జరుగుతుంది. అబ్రహాం లింకన్ మాక గారు, ప్రైజ్ అలాడ్ పాస్టర్ గారు ఫ్రమ్ హైదరాబాద్, పాస్టర్ గారు ఫ్రమ్ హైదరాబాద్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. సో ఈ ఈ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అనే విషయాల గురించి చాలామంది నన్ను అడిగారు. మామూలుగా చెప్పడం కన్నా చేసి చూపిస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో అందులో ఈ ట్రైనింగ్లో మీరందరూ పాల్గొన్నందుకు అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. దీంట్లో కావలసినవి ఏంటి, దాని తర్వాత మనం ఎలా వాటిని పొందుకోవచ్చు, ఎలా మనం చేయవచ్చు అనే విషయాలు చాలా కొద్దిసేపట్లోనే మనం ఈజీగా మీకు అర్థమవడానికి, అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సాగర్ ఆమరోస్ గారు, ప్రైజ్ అలాడ్ అన్న. ప్రైజ్ అలాడ్ సాగర్ గారు, బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. మీలాంటి ప్రొఫెషనల్స్ మాతో జాయిన్ అవ్వడం ఎంతో మాకు దీవెన, ధన్యత. రైట్, ఈ యొక్క నేను ఈ ప్రోగ్రాం పెట్టడానికి ప్రభు నాతో మాట్లాడిన, బైబిల్లో నుండి మాట్లాడిన మాట, మెయిన్ ఒక మాట ఉన్నది. ఒకసారి ఆ మాట మీరు అందరు మీ బైబిల్స్ ఒకవేళ ఉంటే తీసి చూపించండి, చూడండి. లేదా ఒకవేళ లేకపోయినా నేను మీకు స్క్రీన్ పైన వేస్తాను, చూడండి. మార్కు శుభవార్త 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటే, దాదాపుగా మనం ప్రపంచం అంతా, భూమి అంతా తిరిగి సువార్తను చెప్పాలి. అట్లా తిరిగి చెప్పాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. లేదా ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళాలన్నా ఇక్కడ అంటే బండ్లలో వెళ్ళిపోవచ్చు, రావచ్చు.
కానీ వేరే దేశానికి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా డబ్బులు ఖర్చు ఉంటుంది. కానీ ప్రభు మనకిచ్చిన టెక్నాలజీని బట్టి, ప్రభు మనకిచ్చిన ఈ టెక్నాలజీని వాడుకొని మనం దాదాపుగా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించవచ్చు. ఆ ఉద్దేశంతోనే నేను లాస్ట్ ఇయర్ 2020 నవంబర్లో కూడా ఇలాంటి చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఇదే, మార్కు సువార్త 16:15 ఈ సువార్తని సర్వ సృష్టికి తీసుకెళ్ళాలి, గాస్పల్ టు ద వరల్డ్. కానీ ఎలా తీసుకెళ్ళాలి అని అంటే త్రూ మీడియా తీసుకెళ్ళాలి అనే ఒక టెక్నాలజీని వాడుకొని తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను, చూడండి. గాస్పల్ టు ద వరల్డ్ త్రూ మీడియా అనేది 2020 నవంబర్లో నేను రెడీ చేసుకున్నాను. అది 1 మినిట్, ఓకే, 1 నిమిషం ఉండండి, చూపిస్తాను. అది గాస్పల్ టు ఒక రైట్, 1 మినిట్. రైట్, దొరికింది, నా ఫోన్లో ఉంది, పంపిస్తున్నాను. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, చూడండి. ఓకే, రైట్, ఇప్పుడు చూస్తారు. ఓకే, రైట్. This program is organized under the Gospel to the World through media. సువార్తని మనం ప్రపంచానికి తీసుకెళ్ళాలి అని అంటే మనకున్న ఒకే ఒక్క మార్గం మనకి ఇప్పుడున్నదైతే టెక్నాలజీ. త్రూ టెక్నాలజీ మనం ఈజీగా మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఆ ఉద్దేశంతో గాస్పల్ టు ద వరల్డ్ త్రూ మీడియా అని ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మీరు అందరూ మాతో ఈ కార్యక్రమంలో జాయిన్ అందుకు ప్రభు పేరట మీ అందరికీ కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జోసెఫ్ గారు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్ జోసెఫ్ అన్న ఫ్రమ్ హైదరాబాద్, ప్రైజ్ ది లార్డ్ అన్న అబ్రామ్ లింకన్ మాక, ద స్క్వేర్ చర్చ్ మినిస్ట్రీస్, యస్, ప్రైజ్ ది లార్డ్ అండి. స్టార్ట్ చేసుకుందాం ఈ యొక్క హౌ టు క్రియేట్ డిజైన్ డైలీ ప్రామిస్ కార్డ్ అనే దానికి. మనం థంబ్నెయిల్లో చూసుకున్నాం కదా, ఆన్లైన్ ట్రైనింగ్, ఇక్కడ చూడండి, హౌ టు డిజైన్ ఏ డైలీ ప్రామిస్ కార్డ్ అనేది చూసుకుంటాం. దాని తర్వాత హౌ టు గెట్ ఫ్రీ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఇమేజెస్, దాని తర్వాత వాట్ ఇస్ దాట్, హౌ టు గెట్ ఫ్రీ ఫాంట్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ రత్నం ఫ్రమ్ హైదరాబాద్, ప్రైజ్ ది లార్డ్ అండి. సో ఈ మూడు అంశాలని మనం ఈరోజు చూసుకుంటాం. దాంట్లో ప్రాముఖ్యంగా మొదటిది హౌ టు డిజైన్ ఎ డైలీ ప్రామిస్ కార్డ్ అనేది చాలా టైం పట్టింది. దాని తర్వాత హౌ టు గెట్ ఫ్రీ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఇమేజెస్ అనేది నేను మీకు సైట్స్ చెప్తాను ఎక్కడ మనకి దొరుకుతాయి అనేది. హౌ టు గెట్ ఫ్రీ ఫాంట్స్ అనేది కూడా నేను చెప్తాను దానికి. సో ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హౌ టు డిజైన్ ఎ డైలీ ప్రామిస్ కార్డ్ అనేది మనం తెలుసుకుందాం. హౌ టు డిజైన్ ఎ డైలీ ప్రామిస్ కార్డ్ అనే దానికి మనకు కావాల్సింది ప్రాముఖ్యంగా ఒక యాప్, మన ఫోన్లోనే మనము అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను అది మీకు టైప్ చేసి చూపిస్తాను అక్కడ. వన్ మినిట్, రైట్, పిక్సెల్ ల్యాబ్ అని ఒక యాప్, అది చాలా బాగుంటుంది. మీ మొబైల్లో మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఈలోపు
ఓకే ఇది రావట్లేదేంటి రైట్ ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా పిక్సెల్ ల్యాబ్ అని మీ మొబైల్లో ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న పిక్సెల్ ల్యాబ్ అని టైప్ చేయండి సో దట్ యూ కెన్ గెట్ దట్ యాప్ ఆ యాప్ వస్తుంది మీకు మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది ఫ్రమ్ దట్ జీరో టు స్టార్టింగ్ నుండి ఎలా చేయాలో అనేది నేను ఈరోజు చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను ఇస్తున్న లైవ్ ఇస్తున్న మొబైల్లో కూడా ఆ యాప్ లేదు ఇప్పుడు సో నేను డౌన్లోడ్ చేయాలి దాన్ని సో ఎలా చేయాలి ఏంటి దాని తర్వాత డిజైన్ ఎలా చేయాలి ఫాంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్తాను ఈరోజు సో దానికి నా మొబైల్లో నేను ఏం చేస్తున్నాను మీకు కనిపిస్తుంది మీరు టెన్షన్ ఏం పడకండి ఫోన్ ఇట్లా అయింది ఏంటి అది అని ఓకే ప్లేస్టోర్లోకి వచ్చాము ఓకే ప్లేస్టోర్ వీఆర్ ఇన్ ప్లేస్టోర్ ఇక్కడ టైప్ చేసేయండి పిక్సెల్ ల్యాబ్ కదా రైట్ పిక్సెల్ ల్యాబ్ అని వచ్చింది ఇన్స్టాల్ చేస్తున్నాను నా మొబైల్లో లేదు సో స్టార్టింగ్ నుండి జీరో టు ఫ్రమ్ ద జీరో ఐఎమ్ స్టార్టింగ్ ఇన్స్టాల్ చేస్తున్నాను ఇన్స్టాల్ అవుతుందండి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ రాజరత్నం చెలి ప్రైజ్ ద లార్డ్ అండి ప్రైజ్ ద లార్డ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేసుకుంటే కమెంట్లో నాకు ఎస్ అనేది చెప్తా ఉండండి సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ మీరు కూడా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు లేదా ఒకవేళ ఆల్రెడీ ఉంటే నో ప్రాబ్లం లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి ఓకే కమెంట్ సెక్షన్లో నాకు రిప్లై ఇస్తూ ఉంటే నేను నాకు అర్థమవుతూ ఉంటుంది ఓకే వింటున్నారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కానీ కింద నా మొబైల్ నెంబర్ ఉంటుంది 9494062111 అని దానికి టెక్స్ట్ చేసినా పర్వాలేదు ఇన్స్టాలింగ్ అంటే స్టిల్ ఇన్స్టాలింగ్ జోసెఫ్ అన్న అన్న ప్రైజ్ చేసుకున్నారా అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ డౌన్లోడెడ్ ప్రవీణ్ మన్ని గారు థ్యాంక్ యూ అండి ఇన్స్టాల్ అయిపోయింది సో దట్ ఓపెన్ చేస్తున్నాను నేను ఓపెన్ చేయగానే మనకి బాక్స్ వస్తుంది దాంట్లో న్యూ టెక్స్ట్ అనేది వస్తుంది చూద్దాం ఎలా ఉంటుంది అది అలో పిక్సెల్ ల్యాబ్ యాక్సెస్ ఫొటోస్ మీడియా అండ్ ఫైల్స్ ఆన్ యువర్ డివైస్ ఎస్ అలో రైట్ రైట్ సారీ అండి అంటే బై మిస్టేక్లో మళ్ళీ అది రివర్స్ వచ్చేసింది లైవ్లో రైట్ రైట్ పిక్సెల్ ల్యాబ్ ఓకే ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఐ యూజ్ టు దిస్ యాప్ ఓకే ఓకే అయ్య గారు రాజ్ కుమార్ రాజ్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఓకే మనం ఆ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది అందులో పైన మనకి పెన్ మార్క్ కనబడుతుంటుంది అక్కడ అది క్లిక్ చేద్దాం ఇదేంటంటే ఎడిట్ అది ఫస్ట్ ఉన్నది ఎడిట్ దాని తర్వాత బాక్స్ పైన ఇంకో చిన్న ఆరో మార్క్ లాగా ఉంది కదా అది కాపీ ఇది టెక్స్ట్ సైజు ఇది రొటేట్ మన దీన్ని రొటేట్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ అది క్లిక్ చేస్తే మనకి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది సో రొటేట్ చేసుకోవడానికి సో దాని తర్వాత మళ్ళీ వెళ్తే ఇది రిలేటివ్ సైజ్ అనేది ఉంటుంది ఇది ఏంటంటే ఎగ్జాక్ట్ మిడిల్లోకి సెట్ అవుతుంది అన్నట్టు టెక్స్ట్ మీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మధ్యలోకి ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది మిడిల్లోకి
సెంటర్ ఆఫ్ ద పాయింట్కి సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్కి వచ్చేసి మీకు అర్థమవుతుంటే ఎస్ సంథింగ్ ఏదైనా కమెంట్లో నాకు పెడతా ఉంటే ఐ కెన్ గో ఫార్వర్డ్. నెక్స్ట్ ఇది వచ్చేసి కలర్, ఫిల్ కలర్. మనం ఈ న్యూ టెక్స్ట్ అనే దానికి ఏ కలర్ ఇస్తే బాగుంటుంది చూడండి. ఇక్కడ నేను కలర్ చేంజ్ చేస్తున్నాను, రెడ్ కలర్ వచ్చింది. అబ్రహాం లింకన్ పాస్ గారు, ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదొక్కటే కలర్ కాకుండా ఇంకా నేను ఇదే ఫాంట్కి 2 కలర్స్ 3 కలర్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ గ్రేడియంట్ అని ఉంది, దానికి మనం ఇక్కడ చూడవచ్చు. చూడండి గ్రేడియంట్ కలర్, గ్రేడియంట్ కలర్ చూడండి. ఇక్కడ నేను ఒకటి ఇస్తున్నాను, 2 కలర్స్ వస్తాయి రైట్. దాని తర్వాత ఇంకా ఏ కలర్ కావాలంటే ఆ కలర్, లేదు ఇంకా నాకు వేరే వేరే కలర్స్ కావాలనుకుంటే పక్కన ప్లస్ మార్క్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మనం ఇక్కడ కలర్ సెట్ చేసుకోవచ్చు. అది మీకు తర్వాత చూపిస్తాను. దాని తర్వాత అవుటర్ ఫస్ట్ ఇంటర్ఫేస్ మొత్తం చెప్తున్నాను. ఇది ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్, ఇది గో బ్యాక్ అనేది. దాని తర్వాత ఇది జూమ్, ఇది మనం జూమ్ చేసుకోవడానికి. దాని తర్వాత ఇది మార్జిన్ లైన్స్, ఇది మార్జిన్ లైన్స్. దాని తర్వాత ఇది లేయర్స్ అంటారు దీన్ని, ఇక్కడ దాన్ని లేయర్స్ అంటారు. లేయర్స్ అంటే ఇప్పుడు మన ఈ వర్క్ స్టేషన్లో మనకి ఏమేమి ఉన్నాయి అనే లేయర్స్ అన్నీ. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఒక లేయర్, ఈ టెక్స్ట్ ఒక లేయర్. ఇప్పుడు నేను ఇంకొక ఓకే 1 మినిట్ ఇక్కడ ప్లస్ మార్క్ తీసుకొని ఇంకొక టెక్స్ట్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇది ఒక లేయర్. ఇప్పుడు నేను కరెంట్ డేట్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇది ఒక లేయర్. చూద్దాం, ఇవన్నీ లేయర్స్కి వచ్చింటాయి ఇక్కడ చూసారా. డేట్, న్యూ టెక్స్ట్ ఇవన్నీ లేయర్స్ ఇవి. ఓకే, సో ఇప్పుడు నాకు అవన్నీ అవసరం లేదు. ఇది లేయర్స్, ఇది ప్లస్ మార్క్ ఏంటంటే యాడ్ మార్క్. ఇందులో టెక్స్ట్ తీసుకోవచ్చు, కరెంట్ డేట్, దాని తర్వాత స్టిక్కర్ షేప్స్, మనకి ఏ షేప్స్ కావాలి అనంటే అది క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో దట్ ఇక్కడ క్లిక్ చేస్తే స్క్వేర్, సర్కిల్, ఇవన్నీ హార్ట్ షేప్, స్టార్ ఇవన్నీ మనకు వస్తాయి. నేను సర్కిల్ తీసుకుందామా, ఒక ఐల్ టేక్ దిస్ డైమండ్ షేప్. ఇప్పుడు తీసుకొని ఇక్కడ పట్టి డ్రాగ్ చేస్తే పెద్దగా అవుతుంది. ఇది వైట్లోనే ఉంది. ఇది నాకు కలర్ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఫిల్ కలర్ అని ఉంది కదా, ఫిల్ కలర్ కింద కలర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నేను ఈ కలర్ ఇస్తున్నాను. ఓకే, ఫిల్ కలర్ ఇవ్వగానే ఓన్లీ ఈ బాక్స్లో మాత్రమే, ఈ షేప్లో మాత్రమే కలర్ వస్తుంది. లేదు నాకు దాని బయట కూడా రావాలి, లేదా స్ట్రోక్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి కిందకు వస్తే స్ట్రోక్ కలర్ అని ఉంది. స్ట్రోక్ కలర్ ఏది ఇద్దాం, వైట్ ఇద్దాం. వైట్ ఇచ్చి వైట్ క్లిక్ చేయగానే అక్కడ వచ్చినట్టుగా ఏం అనిపించలేదు. అట్లా కనిపించాలంటే ఇక్కడ పైకి వస్తే స్ట్రోక్ విడ్త్ అని ఉంది కదా, ఇది 0లో ఉంది కాబట్టి మనకేం కనబడదు. ఓకే, ఈ 0ని మనం కాస్త పెంచుకుంటూ పోతే చూడండి, యూ కెన్ సీ దేర్. ఓకే రైట్, ఇప్పుడు 7 పెట్టుకుంటే కాస్త డిగ్నిటీగా ఉంది, నీట్గా ఉంది రైట్. ఓకే, సో ఇది ఇలా చేసుకోవచ్చు. లేదు నాకు ఓన్లీ వైట్ స్ట్రోకే కావాలి, మధ్యలో ఈ కలర్ వద్దు అని అనుకుంటే పైకి వస్తే ఒపాసిటీ అని ఉంటుంది, 100% ఉంది కదా. దీన్ని మనం కాస్తంత తగ్గించుకుంటూ వస్తే చూడండి మొత్తం వెళ్ళిపోతుంది. 0కి వస్తే ఓన్లీ వైట్ స్ట్రోకే ఉంటుంది, లోపల కలర్ ఉండదు. ఓకే, ఈ విధంగా మనం చేయొచ్చు. ఎక్కడున్నాం రైట్, ఈ షేప్స్లో ఉన్నాం. ఇది ఏదైనా ఇమేజ్ మీరు గ్యాలరీలో నుండి తీసుకోవాలనుకుంటే గ్యాలరీలో నుండి తీసుకోవచ్చు. నా ఈ మొబైల్ అయితే ఏం లేవు. లెట్స్ ట్రై. ఓకే, ఇవన్నీ నా డిజైన్కి సంబంధించినవే ఉన్నాయి ఇందులో దాదాపుగా ఎక్కువ. ఓకే, ఏం చేద్దాం, ఇదిగో ఓకే.
తీసుకుందామా అంటే రావట్లేదు ఏంటిది. ఓకే వెనక్కి వచ్చేసింది బ్యాక్, నో ప్రాబ్లం. ఇది డ్రా, కిందికి వస్తే డ్రా. ఓకే ఇది పెన్ సైజ్, మనం ఏదైనా డ్రా చేసుకోవాలనుకుంటే క్రాంతి. ఓకే ఇది డ్రా సైజ్, డ్రా. ఇవన్నీ ఓన్లీ ఇది ఇంటర్ఫేస్, ఎరేజ్ చేసేయాలనుకుంటే లేదా బ్యాక్ వెళ్ళాలనుకుంటే చూడండి అట్లా బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు అంతా నేను ఇప్పుడు మళ్ళీ రాస్తున్నా, ఏదో రాసిన తర్వాత అంత ఒకటేసారి నేను ఎరేజ్ చేసేయాలి అని అనుకుంటే ఎరేజ్ క్లిక్ చేసి పెన్ సైజ్ పెంచుకొని మనం రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఇది ఈ ఈ పిక్సెల్ ల్యాబ్ అనేది ఇట్స్ జస్ట్ లైక్ ఒక మినీ ఫోటోషాప్ లాగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వస్తున్నాను. ఇది ప్రాజెక్ట్ సేవ్, ఇది సేవ్ ప్రాజెక్ట్ సేవ్. మనం ఇక్కడ ఇది ఇక్కడ అయితే ఏమైతే చేస్తున్నామో, ఓ వన్ మినిట్, ఇక్కడ వచ్చిందిగా, ఇప్పుడు వచ్చిందా, రైట్ రైట్. ఓకే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ స్టేషన్లో లేదా వర్క్ స్టేషన్లో మనం ఏమైతే చేసామో దాన్ని ప్రాజెక్ట్ ఫైల్గా సేవ్ చేయడానికి సేవ్ యాజ్ ఎ ప్రాజెక్ట్, ఓకే సేవ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ అని టైప్ చేసి మనం ఒక శాంపుల్ అని నేను టైప్ చేసి ఓకే 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 క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది, ప్రాజెక్ట్గా సేవ్ అవుతుంది. నేను సేవ్ చేయట్లేదు. ఓకే ఇది నెక్స్ట్ షేర్, ఎవరికైనా షేర్ చేయాలా, సేవ్ టు గ్యాలరీ లేదా షేర్. ఓకే ఈ విధంగా వస్తుంది, నేను అది చేయట్లేదు. ఇక్కడ ఇక్కడ కొటేషన్స్ ఉంటాయి, మోటివేషన్ కొటేషన్స్, హ్యాపీ చూడండి, సక్సెస్కి, ఫ్రెండ్షిప్కి, హ్యాపీనెస్కి, ఇన్స్పిరేషన్, పాజిటివిటీ, అబ్సర్డ్, దీనికి సంబంధించిన కొటేషన్స్ ఉన్నాయి. ఫ్రెండ్షిప్కి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఏ ఫ్రెండ్ ఈజ్ వన్ హూ వాక్స్ ఇన్ వెన్ అదర్స్ వాక్అవుట్. ఓకే నైస్. ఇట్లా కొటేషన్స్ ఉన్నాయి, కొటేషన్స్ తీసుకొని మనం ఇది ఉంది కదా, ఇప్పుడు మనకి న్యూ టెక్స్ట్ అవసరం లేదు, డెలీట్. ఎస్ ఓకే ఓకే ఇట్లా ఈ విధంగా తీసుకోవచ్చు. మన ఇంటర్ఫేస్ చాలా టైం పట్టింది దీనికే. ఓకే దాని తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా పైన, అక్కడ యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ, ఇందాక మనం ఇక్కడ నుండి చూసుకున్నాం కదా ఫ్రమ్ గ్యాలరీ అని, సేమ్ అది. ఇది ఒకటే, యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ ఫుల్ స్క్రీన్, యూజ్ ఇమేజ్ ఫ్రమ్ కెమెరా, కెమెరా నుండి ఏదన్నా ఇమేజ్ తీసుకోవాలనుకుంటే అంటే ఫోటో తీసి తీసుకోవడానికి ఎక్స్పోర్ట్ ఇమేజ్, ఇది చాలా ఇంపార్టెంట్, నేను మీకు చెప్తాను తర్వాత. అర్థమవుతుంది కదండి, ఉన్నారా, అర్థమవుతుందా అన్న, హౌ టు డౌన్లోడ్ పిక్సెల్ ల్యాబ్ ఇన్ పీసీ. ఓకే పీసీలో ఐ థింక్ నేను ట్రై చేయలేదు, కానీ నేను మీకు చెప్తాను. ఒకసారి మీ నెంబర్ ఏదన్నా ఉంటే దాన్ని నాకు టెక్స్ట్ చేయండి, నేను మీకు తర్వాత క్లియర్ చేస్తాను. నేను ఎందుకంటే పీసీలో వాడలేదు పిక్సెల్ ల్యాబ్, మొబైల్లోనే ట్రై చేశాను. ఓకే రైట్, ఇప్పుడు మనకి నేను ఫోన్ దగ్గర తీసుకుంటున్నాను ఇంకా. ఓకే రైట్, ఓకే ఇప్పుడు మనము ఒక ఇమేజ్ కావాలి. ఓకే క్రోమ్లోకి వెళ్ళి ఒక మంచి ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం. ఓకే నా మొబైల్లో క్రోమ్లోకి వెళ్తున్నాను. ఓకే రైట్, దీనికన్నా ముందు బైబిల్ వర్స్ మనం ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. మీలో ఎవరన్నా బైబిల్ వర్స్ ఏ వర్స్ చెప్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది అని ఎవరన్నా ఉంటే చెప్పండి, అదే చేద్దాం. కామెంట్లో నాకు చెప్పండి అన్న, ఈ వర్స్ చేస్తే బాగుంటుంది డిజైన్ అని ఎవరన్నా ఉంటే చెప్పండి. వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, లేదంటే నేనే చూస్తాను. ఓకే
లెట్స్ గో ఇన్ టు సామ్. ఓకే, ఇదంతా బైబిల్ అంతా మన అందరికి తెలిసిందే. 30 ఓకే రైట్ 23వ వచనం. ఓకే, జాన్ 3:16 మనోజ్ ఖమ్మం. దాని తర్వాత జేమ్స్ పేతురు 1:5. ఓకే రైట్, ఫస్ట్ చూద్దాం ఏది మన జాన్ 3:16. గర్లపాటి తిరుపతిరావు, ప్రైజ్ అలాడ్ సార్, ప్రైజ్ అలాడ్ అండి, బాగున్నారా? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు జీసస్ క్రైస్ట్. ఓకే, ఎస్ పాస్టర్ గారు, ఆ వచనం కూడా చేద్దాం. జాన్ 3:16. ఓకే, వచ్చాము. మనకి అవర్స్ ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. రైట్, ఇప్పుడు ఇక్కడ మనం కాపీ చేసుకుందాం. రైట్, కాపీ అయిపోయింది వర్స్ జేమ్స్ జాన్ 3:16. ఓకే, స్వర్ణ రాజారాం గారు, కీర్తన 23:1, యెహోవా నా కాపరి. రైట్ అండి, తప్పకుండా చేద్దాం అది కూడా. ఇప్పుడు దేవుడు లోకం ఎంతో ప్రేమించెను అనే వర్స్కి మంచి బ్యాక్గ్రౌండ్ కావాలి. ఓకే, దానికి ఇప్పుడు మనం న్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఓకే నైస్ బ్యాక్గ్రౌండ్స్ అని కొడదాం. ఓకే, నైస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. ఓకే, నేను జస్ట్ ఇప్పుడు క్రోమ్లో డౌన్లోడ్ చేపిస్తున్నాను మీకు. దాని తర్వాత నేను కొన్ని వెబ్సైట్స్ అవన్నీ చెప్తాను, సో దట్ మనం దాంట్లో నుండి డౌన్లోడ్ చేసుకుంటే మంచి క్లియర్ క్వాలిటీగా ఉంటుంది. ఓకే, లోకం కాబట్టి వరల్డ్ ఇమేజెస్ అని పెడదాం. ఓకే, దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, వరల్డ్ ఇమేజెస్. ఓకే, ఓ ఆల్రెడీ ఉంది కదా, ఓ వరల్డ్ అంటే వరల్డ్ మ్యాప్ మొత్తం వచ్చిందిగా. రైట్, ఏది బాగుంది, ఏది బాగుంది, ఏది బాగుంది. ఓకే రైట్, ఇది బాగున్నట్టు ఉంది కాస్త. ఓకే, అరే కింద కూడా బాగున్నట్టున్నాయి, ఇది బాగుంది, ఇది బాగుందిగా. లెట్స్ ట్రై దిస్. ఓకే ఓకే, నాకు డౌన్లోడ్ అయింది, మళ్ళీ నేను పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్తున్నాను. ఓకే, పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి ఇప్పుడు మనం హౌ టు డిజైన్ ఎ డైలీ ప్రామిస్ కార్డ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం, చూడండి. ఓకే, మధ్యలో ఓకే రైట్, రైట్ నైస్. ఇప్పుడు ఆ ఇమేజ్ మనం ఇందులోకి తీసుకోవాలి. ఇప్పుడు తీసుకునేటప్పుడు 2 types of importing ఉన్నాయి. ఓకే, ఈ 2 types of importing ఒకటి పర్టికులర్ సైజ్ ఒకటి ఉంటుంది, కొన్ని సైజెస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ మిడిల్లోకి వస్తే ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, ఒకసారి ఇక్కడ నేను సెలెక్ట్ చేసింది మీకు కనబడుతుంది కదా, ఇమేజ్ సైజ్. ఇక్కడ ఆ ఇమేజ్ సైజ్ క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమ్ అని ఉంది, ఒక సైజ్ 1280 సైజ్ ఇచ్చాడు. అది వద్దు నాకు వేరే కావాలి అనుకుంటే ఇక్కడ స్క్వేర్ ప్రొఫైల్ పిక్చర్ స్క్వేర్
యూట్యూబ్ ఛానల్ బ్యానర్, యూట్యూబ్ థంబ్నెయిల్, ఫేస్బుక్ కవర్ ఆర్ట్, గూగుల్ ప్లస్ కవర్ ఫోటో, ట్విట్టర్ హెడర్ సైజ్. సో ఈ సైజెస్ కొన్ని అవి దాన్ని మార్చలేము మనం, ఆ సైజ్ ఉంటుంది అంతే. ఓకే, యూట్యూబ్ థంబ్నెయిల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్. కానీ నాకు ఈ యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ వద్దు, నాకు ఆ పిక్చర్ ఏ సైజులో ఉందో అదే సైజులో కావాలి అనుకుంటే మనము ఇదే ఆప్షన్లో కింద ఉన్న ఫోర్త్ ఆప్షన్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్లోకి కొంచెం ఇట్లా స్క్రోల్ చేస్తే ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేయాలి. ఓకే, ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేయగానే రైట్ ఇది మన డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ వచ్చింది. ఓకే చూడండి, ఇది లాక్ ఉంది కదా, చూడండి ఇది లాక్ ఉంటే ఏంటంటే అది కొన్ని సైజెసే ఉంటాయి కదా, ఆ సైజెస్ మట్టుకే ఉంటుంది. లాక్ తీసేసి మనం డ్రాగ్ చేసుకొని నాకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటే ఇమేజ్ మొత్తం వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ ఇమేజ్ మొత్తం వచ్చేసింది. యశ్వంత్ గారు ప్రైజ్ ద లార్డ్ అన్న, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. బిజ్లీ వీనేలా సూపర్, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు ఇది ఇమేజ్ వచ్చేసింది మనకి. ఇప్పుడు దీని మీద మనము ఇందాక బైబిల్లో నుండి కాపీ చేసుకున్నాం కదా ఒక వర్స్, 3వ అధ్యాయం యోహాన్ సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు ఇక్కడ ఏ అని కనబడుతుందా, సెకండ్ ఆప్షన్ ఏలోకి వెళ్తే టెక్స్ట్ అని ఉంటుంది. ఓకే, టెక్స్ట్లోకి వెళ్ళినా ఓకే, లేదా పైన ఇక్కడ యాడ్ ప్లస్ మార్క్ ఉంది కదా అక్కడికి వెళ్ళి టెక్స్ట్ పెట్టినా ఓకే, కానీ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్. ఓకే, టెక్స్ట్ అని క్లిక్ చేయగానే న్యూ టెక్స్ట్ అని వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు చాలా కింద ఆప్షన్స్ ఏవేవో వచ్చినాయి అవన్నీ చెప్తాను మీకు. స్టైల్స్ అని, ఎడిట్ అని, డెలిట్ అని, కాపీ అని, టు ఫ్రంట్, టు బ్యాక్, పొజిషన్, రిలేటివ్ పొజిషన్, సైజ్, పేడింగ్, కలర్, టెక్స్చర్, ఒపాసిటీ, రొటేట్, మాస్క్, ఫాంట్, స్టైల్, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం దాన్ని ఎడిట్ చేయాలి కదా. ఒకసారి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్తే మనకు ఈ విధంగా కనిపెడుతుంది. కొంచెం ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పేస్ట్. ఓకే, మనకి ఇదంతా వర్స్ వద్దు, కొంచెం చిన్న వర్స్ కావాలి. విక్టర్ గారు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ టాలెంట్ అన్న, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఇది తీసేస్తున్నాను నేను ఇక్కడ, ఓన్లీ ఇదొకటే పెడుతున్నాను. ఓకే, దాని తర్వాత 16 అనేది కూడా తీసేస్తున్నాను, 16 అనేది ఇక్కడ, ఇది కూడా తీసేస్తున్నాను బ్రాకెట్స్. ఓకే చూడండి, యూ కెన్ సీ. ఓకే, వర్స్ వర్స్ దేవుడు లోకం ఎంతో ప్రేమించను అనేది పైన రావాలి, ఆ వర్స్ రెఫరెన్స్ కింద రావాలి. ఓకే, సో నేను ఇది సెలెక్ట్ చేసుకొని కట్ చేశాను, కట్ చేసి ఓకే కొట్టాను. ఓకే ఆల్రైట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదంతా వన్ సైడ్ ఉంది కదా, వన్ సైడ్ కాకుండా ఇట్లా మిడిల్లోకి అట్లా ఉండాలి అంటే ఇట్లా సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి అలైన్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే, దాన్ని క్లిక్ చేసినాం అనుకోండి, లెఫ్ట్ అలైన్మెంట్, మిడిల్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, జస్టిఫై అనేది ఏంటంటే ఆ స్క్వేర్ బాక్స్లో మొత్తం నిండుగా వస్తుంది. అది నిండుగా రావాలంటే చాలా టెక్స్ట్ ఉండాలి. సో కొంచెమే ఉంది కాబట్టి మిడిల్లోకి తీసుకుందాం. ఓకే, మిడిల్లోకి వచ్చేసింది కదా, రైట్. ఓకే, ఇప్పుడు దీన్ని కాస్త పెద్ద చేసుకుందాం. సో దీనికి మనం కలర్ ఇవ్వాలి. ఓకే అన్న, నీడ్ ఇన్ ట్రై లాంగ్వేజ్, 3 లాంగ్వేజెస్. ఓకే, తెలుగు, ఇంకా ఇంకే లాంగ్వేజ్ కావాలి. విక్టర్ గారు ఒక కమెంట్ చేశారు, అన్న నీడెడ్ ఇన్ 3 లాంగ్వేజెస్. ఓకే, ఏ లాంగ్వేజెసో చెప్పండి, ఐ విల్ ట్రై. ఓకే,
ఆ ఫాంట్స్ కూడా దొరకాలిగా. ఓకే, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఓకే మనోజ్ కేఎంఎం, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ కీప్ ఆన్ ఫోన్ హారిజాంటల్. ఓకే ఇలా పెడితే లెట్స్ ట్రై. ఓకే వస్తున్నాయి. రైట్, ఈజ్ దట్ ఫైన్ బ్రదర్? తెలుగు హిందీ ఇంగ్లీష్ విక్టర్ గారు అడుగుతున్నారు. సో ఇంగ్లీష్ మనకు ఆల్రెడీ తెలుసు, సో తెలుగు చెప్తున్నాను. హిందీ లెట్స్ ట్రై. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే ఆ ఫాంట్స్ మనకి దొరుకుతాయో లేదో తెలీదు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ట్రై చేసిన తర్వాత నీకు మీకు ఖచ్చితంగా చెప్తాను బ్రదర్. ఓకే రైట్, ఇప్పుడు దీనికి మనం కలర్ ఇవ్వాలి. ఓకే మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఏలోకి వెళ్తే చూడండి, ఎడిట్, డెలిట్, కాపీ ఇవన్నీ ఆప్షన్స్ వస్తున్నాయి కదా. రైట్, ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది చూడండి, కలర్. ఓకే ఏ కలర్ ఇస్తే బాగుంటుంది? మంచి కలర్ కావాలి. ఓకే ఓకే ఐఎమ్ గివింగ్ దిస్ కలర్, కానీ ఇంకా ఏదో సంథింగ్ కొంచెం. ఓకే ఇంకా ఇది ఇస్తే బాగుంటుంది, గ్రీన్. ఓకే గ్రీన్, గ్రీన్ సెట్ అయింది. ఓకే కొట్టిన, కానీ కనబడతలేదు కదా. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను అనేది గ్రీన్లో కలిసిపోయింది. సో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్స్లో పైకి వెళ్తే, పైకి వస్తే అలాగే పైకి వస్తే స్ట్రోక్ అని ఉంది, స్ట్రోక్. ఓకే రైట్, స్ట్రోక్ని ఇది ఆఫ్ ఉంది, ఆన్ చేసుకోవాలి, ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకోగానే మనకు బ్లాక్ కలర్ వస్తుంది, కానీ బ్లాక్ కలర్ మన కళ్ళకి అంత ఎఫెక్టివ్ కనబడదు. చూడండి కనబడుతుంది ఎఫెక్టివ్గా, కనబడతలేదు. కాబట్టి మళ్ళీ స్ట్రోక్లోకి వెళ్దాం. స్ట్రోక్లోకి వెళ్ళి ఓ రైట్ వైట్ ఇద్దాం. ఓ నైస్, వైట్ కానీ కాస్త దేవుడు లోకం ఎంతో ప్రేమించండి అనేది మొత్తం కనబడింది కదా, మొత్తం కనబడుతుంది. ఇంకొంచెం రైట్, ఇక్కడ స్ట్రోక్ పెంచాను అంతే, ఏం లేదు. స్ట్రోక్ 4 ఉండే 6కి పెట్టాను. ఓకే ఇప్పుడు ఇంకా దీన్ని బ్రైట్ చేయాలి అనుకుంటే, షాడో ఉంది కదా, షాడో క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. ఇది కూడా ఇందులో డిఫాల్ట్గా బ్లాక్ కలర్ వస్తుంది, మనం వైట్ పెట్టుకుందాం. చూసారా వైట్ పెట్టుకోగానే ఎంత అయిందో. పెట్టుకోకముందుకి ఇలా ఉంది, పెట్టుకున్న తర్వాత ఇలా ఉంది. ఇంకా దీన్ని బ్రైట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కింద ఔటర్ గ్లో అని ఉంది కదా, ఔటర్ గ్లో క్లిక్ చేయండి. ఓకే రైట్ సూపర్. లేదు నాకు ఈ షాడో ఇట్లా కిందికి కావాలి అని అనుకుంటే ఇది మొత్తం జీరో చేసేసి ఇక్కడ ఆఫ్సెట్ ఎక్స్, ఆఫ్సెట్ వై అని ఉంది కదా, ఇది మనం ఇట్లా అంటే సైడ్కి వెళ్తూ ఉంటుంది. ఓకే మీద అదే షాడో బయటకు వస్తూ ఉంటుంది చూడండి. ఓకే చూసారా, అది వైట్లో ఉన్నది షాడో, అది మనం షాడో ఇస్తున్నాం కాబట్టి షాడో అది. ఓకే ఇప్పుడు ఆఫ్సెట్ వైకి వస్తే కిందికి మీదకి అవుతుంది. ఓకే చాలామంది ప్రొఫెషనల్స్ ఎలా చేస్తారంటే కొంచెం ఇట్లా చేస్తారు. ఓకే ఓకేనా, బాగుందా? షుడ్ బి విజిబుల్? ఎవరు, నేను కనబడాలా వీడియోలో, లేదా మీరు అడుగుతున్న క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఓకే రైట్, సో ఈ విధంగా దేవుడు లోకం ఎంతో ప్రేమించను అనేది కనబడదు. ఓకే లేదు, వైట్ కాకుండా వేరే కలర్ ట్రై చేద్దాం ఒకసారి. చూసారా ఓకే ఈ విధంగా ఎల్లో ఇస్తే బాగుందా? రైట్, సో ఓకే ఇట్లా మన ఇష్టం, వైటే బాగుంటుంది దాదాపుగా, కానీ ట్రై చేయాలి ఇంకా. ఓకే ఇప్పుడు కొంచెం లైన్కి దూరం ఉన్నట్టుంది కదా, కిందికి వస్తే మళ్ళీ లైన్ స్పేసింగ్ అని ఉంది కదా,
లైన్ స్పేసింగ్ ఓకే రైట్ బాగుంది. ఇప్పుడు దీన్ని రెఫరెన్స్ ఇవ్వాలిగా, మళ్ళీ టెక్స్ట్ న్యూ టెక్స్ట్ ఓకే ఎడిట్ ఓకే పేస్ట్ చేసేద్దాం ఓకే రైట్ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఇక్కడ పెడితే యోహాన్ సువార్త 3:16 అనేది కనబడతలేదు ఓకే. దీనికి కూడా మనం లెట్స్ గివ్ అ కలర్ ఓకే, మంచి కలర్ ఒకటిద్దాం కనబడేటట్టుగా ఓకే. ఇది ఇచ్చాను కానీ కనబడతలేదు. లెట్స్ గో ఫర్ స్ట్రోక్ స్ట్రోక్ వైట్ ఓ నైస్ బాగా కనబడుతుందిగా. కొంచెం స్ట్రోక్ పెంచుదాం ఓకే నైస్ సూపర్. ఇంకొక షాడో పెంచుతాం ఓకే రైట్ వైట్ సెలెక్ట్ చేసుకున్నాను రైట్ ఓకే బాగుంది కదా. ఫాంట్ షుడ్ బి విజిబుల్ క్లియర్లీ, ఎస్ అవునండి, ఫాంట్ షుడ్ బి విజిబుల్ క్లియర్లీ అవునవును ఖచ్చితంగా కనబడాలి. కానీ కనబడతలేదంటే ఇంకోసారి ట్రై చేద్దాం. దీనికి నాకెందుకో వేరే కలర్ ట్రై చేయాలంటే, ఇప్పుడు ఇది అంత ఒకటే కలర్ ఉంది కదా, వేరే వేరే కలర్స్, దేవుడు అనే ఒక కలరు, లోకం అనేది ఒక కలరు, ప్రేమించను ఎంతో ఇవన్నీ వేరే వేరే కలర్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ కిందికి వస్తే మనం ఇది దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని ఉంది కదా, ఏ కలర్ చేంజ్ చేసుకోవాలో ఏ వర్డ్ కలర్ చేంజ్ చేసుకోవాలో అది సెలెక్ట్ చేసుకొని చూడండి దేవుడు అనేది ఒకటి వచ్చింది ఓకే. ఇప్పుడు నేను లోకంను అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను, సో లోకంలోకి వెళ్ళి మళ్ళీ వేరే కలర్కి వెళ్ళాలి ఓకే. స్టిఫ్ సేమ్ కలర్ ఉంటే బాగుండదుగా ఓకే. లోకమును ఓకే లోకమును ఎంతో అనేది అదే కలర్ ఉంచి ప్రేమించను అనేది వేరే కలర్ మారుస్తా ఓకే. విచ్ కలర్ లెట్ బాగుంటుంది మీకు దాని తర్వాత కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను ఓకే. రైట్ నైస్ బ్రో రాజరత్నం ఓకే. ఆశిష్ గ్లాడ్స్ అండ్ పాల్ గ్రేట్ వర్క్ థ్యాంక్ యూ అన్నా. అన్నా మీ ముందు మేము చాలా చిన్నోళ్ళం అన్నా. ఎనీహావ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే. దేవుడు లోకం ఎంతో ప్రేమించను. ఇప్పుడు ఒక ప్రామిస్ బైబిల్ వర్స్ మనం డిజైన్ చేసాము కానీ ఇప్పుడు మన చర్చ్ పేరు మన లోగో రావాలి కదా. సో రావాలి అనుకుంటే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను, ఇందులోనే ఇదే పిక్సెల్ ల్యాబ్లోనే చేసుకున్నాను. ఒకసారి అవి చూద్దాం చూడండి. థర్డ్ ఆప్షన్లోకి వస్తే ఇంపోర్ట్ అని ఉంది కదా, ఇంపోర్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్లోకి వస్తే ఆల్బమ్స్ ఓకే, ఆల్బమ్స్లోకి వస్తే ఓకే రైట్ ప్రిజమ్ లైవ్ అని ఉంది ఓకే రైట్. నాది నా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి చూడండి. ఇది మొత్తం కావాలా హాఫే కావాలా అనుకుంటే నేను మొత్తం కావాలి ఓకే. కానీ అక్కడ డీటెయిల్స్ అక్కడ ఉంటే బాగుంటుంది కదా, అందులో మొత్తం ఫుల్గా రాలేదు కొంచెమే వచ్చింది కాబట్టి. సో రిలేటివ్ సైజ్ అని ఉంది చూడండి ఇక్కడ, ఇక్కడ విడ్త్ 74 అని ఉంది కదా, విడ్త్ 74 అని ఉంది. దాన్ని మనం 100 చేసేసుకుంటే పక్క మీ వర్క్ స్టేషన్ ఏదైతే ఉందో దాని ఎగ్జాక్ట్ సైజ్ వచ్చేస్తుంది ఓకే. ఇప్పుడు దీన్ని కిందికి తీసుకెళ్ళాలి. ఒక్కొక్కసారి మనం చేయి పట్టి డ్రాగ్ చేస్తూ ఉంటే ఇట్లా అటు ఇటు అవుతూ ఉంటుంది, అటు ఇటు అయిపోయి ఇట్లా కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటుంది కదా. సో ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్తే, సో ఎగ్జాక్ట్ కిందికి సేమ్ డిస్టెన్స్తో రావాలి అనుకుంటే ఇక్కడ పొజిషన్ అని ఉంది కదా, పొజిషన్ క్లిక్ చేసి
మూవ్ బై అనేది మనం మ్యాక్సిమం 20 pixels పెట్టుకొని ఓకే కిందికి డ్రాగ్ చేస్తే క్లిక్ చేస్తే కిందికి వచ్చేస్తుంది ఓకే రైట్ ఓకేనా సూపర్ రైట్ ఇప్పుడు నా చర్చ్ లోగో లేదా మీ చర్చ్ లోగో ఏదైనా ఉంటే అది తీసుకోండి మళ్ళీ ఇంపోర్ట్లోకి వెళ్ళాలి ఓకే ఇంపోర్ట్ మళ్ళీ ఆల్బమ్స్ ఓకే ప్రిజమ్ లైవ్ దాని తర్వాత నా లోగో ఓకే లోగో వచ్చేసింది నాది సో మళ్ళీ నేను నాకు ఎంత కావాలి అనేది డిస్టెన్స్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే ఓకే రైట్ వైట్ కలర్లో వచ్చింది ఓకే దాన్ని డ్రాగ్ చేస్తూ చిన్న చేసుకుంటున్నాను ఇక్కడ ఓకే రైట్ ఇది ఓకే పర్ఫెక్టా ఈజ్ ఇట్ ఓకే ఒకవేళ ఓకే ఉంటే కమెంట్లో సంథింగ్ ఎస్ సూపర్ ఏదో ఒకటి పెట్టండి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఓకే నైస్ ఇప్పుడు ప్రాజెక్ట్ ఒకటి అయింది మనకి ఓకే ఈ ప్రాజెక్ట్ అయిన దాన్ని మనము ఏం చేయాలి అంటే సేవ్ చేయాలి ఫస్ట్ ప్రాజెక్ట్ని సేవ్ చేయాలి ఇక్కడ ఐ ప్రామిస్ యూ నాకు ఏం సంబంధం లేదు కొన్ని యాడ్స్ వస్తాయి సేవ్ చేసిన ప్రాజెక్ట్ సేవ్ చేసిన తర్వాత యాడ్స్ వస్తాయి నాకు యాడ్స్ని బట్టి సంబంధం లేదు ఓకే అవి ఎలాంటి యాడ్స్ వస్తాయంటే ఇంకా చూస్తే మీరే భయపడతారు సో దారత ఓకే సేవ్ యాజ్ ప్రాజెక్ట్ ఓకే ప్రాజెక్ట్ ఏం పెడదాం నేము శాంపిల్ ఓకే శాంపిల్ కార్డ్ ఓకే రైట్ ఓకే ఓకే అని చేస్తున్నాను ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద యాడ్స్ ఓకే అమ్మో అమ్మో ఏంటో వస్తుంది రైట్ దేవునికి స్తోత్రం రైట్ ఓకే ప్రాజెక్ట్ సేవ్ అయింది ప్రాజెక్ట్ సేవ్ అయింది కానీ ఒక డేట్ కూడా కావాలా రైట్ రైట్ సూపర్ సూపర్ ఇక్కడ యాడ్ మార్క్ ఉంది కదా ఓకే కరెంట్ డేట్ ఓకే కరెంట్ డేట్ నేను అంటాను డేట్ పెట్టుకోకపోవడమే బెస్ట్ ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఇది కార్డు ఒకవేళ పంపించాలని దేవుడు మీకు ఏదన్నా ప్రేరేపణిస్తే ఈ కార్డ్ పంపిస్తుంటే ఈరోజు డేట్ ఉంటుంది కాబట్టి ఆ రోజు పంపించలేరు సో ఎనీహౌ డేట్ అయితే పెట్టుకోవచ్చు మనకు ఇక్కడ ఓకే ఇలా పెట్టుకోవచ్చు చిన్నగా పెట్టుకోవచ్చు పెద్దగా పెట్టుకోవచ్చు ఎనీవేర్ ఓకే ఓకే దీని ఫాంట్ మార్చాలి అనుకుంటే లోగో బాగుంది ఎందులో చేశారన్నా ఇందులోనే పిక్సెల్ ల్యాబ్లోనే దీంట్లోనే చేసుకున్నాను పిక్సెల్ ల్యాబ్లోనే చేశాను ఎస్ డేట్ ఓకే డేట్ పెడుతున్నాను చూడండి ఇప్పుడు డేట్ ఫాంట్ మార్చాలి ఏలోకి వస్తే మళ్ళీ కిందికి వస్తే మనకు ఉంటుంది ఓకే తెలుగు ఫాంట్ మనది అంతా ఒకటే రకం ఉంది ఇంకా తెలుగు ఫాంట్స్ ఏం డౌన్లోడ్ చేయలేదు అవి ఎలా చేయాలి మనం ఎలా దీన్ని మార్చాలి అనేది కూడా చూపిస్తాను ఓకే ఇక్కడ ఫాంట్ అని ఉంది కదా ఫాంట్ ఓకే ఇక్కడ 3 options ఉన్నాయి ఫాంట్స్ మై ఫాంట్స్ అండ్ రీసెంట్ ఓకే ఇవి ఏంటంటే ఫాంట్స్ ఫస్ట్ పిక్సెల్ ల్యాబ్తో వచ్చిన ఫాంట్స్ ఇవన్నీ ఓకే ఈ మై ఫాంట్స్ ఏంటంటే మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ కానీ లేదా సిస్టంలో నుండి కాపీ చేసుకున్న ఫాంట్స్ కానీ ఈ మై ఫాంట్స్లో ఉంటాయి రీసెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఫాంట్ వాడామనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఫాంట్ వాడాము ఓకే లేదా ఈ ఫాంట్ వాడాము చూద్దాం మంచిగా ఈ ఫాంట్ రైట్ ఈ ఫాంట్ వాడాము ఓకే ఇప్పుడు మళ్ళీ వెళ్తే ఫాంట్లోకి వెళ్తే రీసెంట్లోకి వెళ్తే ఇవన్నీ ఉంటాయి మనం ఏమేమి వాడినామో అవన్నీ ఉంటాయి ఓకే
రైట్, ఇన్సర్ట్ డేట్ ఆల్సో. యా సూపర్, ఓకే పెడుతున్నాను. ఓకే, సో మళ్ళీ సేవ్ చేయాలి ప్రాజెక్ట్ని. ఎట్టి పరిస్థితుల్లో సేవ్ చేయాలి? సేవ్ యాజ్ అ ప్రాజెక్ట్. ఓకే, నేను ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ సేవ్ చేయలేను. ఓకే, ఎందుకంటే యాడ్స్ వస్తాయి అని చెప్పాను కదా, యాడ్స్ కొంచెం నాకు భయం యాడ్స్ తోటి. మీరు పర్సనల్గా చేసుకునేటప్పుడు చేసుకోండి. ఓకే, సేవ్ యాజ్ శాంపిల్ డేట్. కానీ ఒకసారి ధైర్యం చేస్తున్నాను, శాంపిల్ కార్డ్. ఓకే రైట్, ఓ రైట్. ప్రాజెక్ట్ విత్ ద సేమ్ నేమ్ ఎగ్జిస్ట్, డూ యూ వాంట్ ఓవర్ రైట్? ఎస్, ఓవర్ రైట్. రైట్, పర్వాలేదులే, మామూలు మంచి యాడ్ వచ్చింది. ఓకే రైట్, ఓకే ప్రాజెక్ట్ సేవ్ అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కార్డుగా బయటికి తీసుకెళ్ళాలి లేదా ఎవరికన్నా షేర్ చేయాలి. అంటే ఇప్పుడు పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ సేవ్ చేసి క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది. ఓకే, మనము ఇది క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో మనం ఇమేజ్ సైజ్ కొన్ని డిఫాల్ట్గా ఇచ్చారు కదా, యూట్యూబ్ థంబ్నెయిల్ అని, యూట్యూబ్ కవర్ పేజ్ అని, ఫేస్బుక్ కవర్ పేజ్ అని అవి ఇచ్చారు కదా, అవి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మాత్రం అదే కస్టమ్ అనే పెట్టాలి. ఓకే, లేదు మనం ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్నాం కాబట్టి ఈ కస్టమ్స్ దగ్గరికి వెళ్తే కింద లో, మీడియం, హై, వెరీ హై, అల్ట్రా అని ఉంటుంది. ఓకే, అది సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ. ఓకే, మళ్ళీ యాడ్స్ వస్తాయి. మీషో అని ఏదో యాప్, రైట్, నాకు సంబంధం లేదు యాడ్స్ గురించి. ఓకే రైట్, ఓకే ఇప్పుడు అది సేవ్ అయిపోయింది ఆ ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ నా గ్యాలరీలో ఉంది. సో లెట్స్ గోయింగ్ టు మై గ్యాలరీ. ఎక్కడుంది ఆల్బమ్? ఓకే రైట్, ఇది చూడండి. ఓకే వచ్చిందా? ఇప్పుడు ఈ కార్డుని మనం సెండ్ చేయొచ్చు వేరే వాళ్ళకి. ఓకే, షేర్ చేయాలి. ఎలా షేర్ చేయాలో మీ అందరికీ తెలుసు. కుప్పల నాగరాజు, ప్రైజ్ ద లార్డ్ అన్న, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఈ విధంగా మనం డైలీ ప్రామిస్ కార్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫాంట్ ఇదంతా ఒకటే కలర్ ఉంది కదా, ఒకటే స్టైల్లో ఉంది, ఫాంట్ స్టైల్ అంతా ఒకటే రకంగా ఉంది కాబట్టి ఈ ఫాంట్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సో దట్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, నేను అవి మీకు లాస్ట్లో షేర్ చేస్తాను. స్క్రీన్షాట్ తీసుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి, లేదు మాకు పర్సనల్గా కావాలి అనుకుంటే ఒకవేళ ఇఫ్ యూ టెక్స్ట్ మీ ఆర్ ఎనీ, ఒకవేళ నాకు వాట్సాప్ కానీ చేస్తే నేను మీకు పర్సనల్ కూడా నేను సెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇది ఈరోజు మనం చేసింది. దీని ఫాంట్ మార్చాలి. ఓకే, మళ్ళీ లెట్స్ గోయింగ్ టు క్రోమ్. ఓకే, క్రోమ్లోకి వెళ్దాం. క్రోమ్లోకి వెళ్ళి ఇందాక ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇమేజ్ ఉంది. ఓకే, ఇక్కడ తెలుగు ఫాంట్స్ అని టైప్ చేయండి. ఓకే, బ్యాక్ వస్తున్నాను. తెలుగు ఫాంట్స్. ఓకే, క్లిక్ చేయగానే, సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఆప్షన్ తెలుగు ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ హండ్రెడ్స్ ఆఫ్ తెలుగు ఫాంట్స్ అని ఉంది. అది కాదు, అది కూడా ఉంది కానీ మనకు పిక్సెల్ ల్యాబ్లో యూజ్ అయ్యే ఫాంట్స్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో సిల్క్ ఆంధ్ర తెలుగు యూనికోడ్ ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి, అది సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేయగానే మనకు చాలా ఫాంట్స్ ఇలా వస్తాయి. ఓకే, చాలా పేర్లు వస్తాయి. ఓకే, ఫాంట్స్ పేర్లు అవి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో నాకు కమెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఫాంట్ పేరు
ఫాంట్ను తెలుగులో ఖ్యాతి అంటారంట. ఖ్యాతి పేరు గిడుగు అని ఉంది. సో నమూనా లంకెలు అంటే దాని ప్రివ్యూ ఫాంట్ ప్రివ్యూ ఎలా ఉంటుంది అనేది అక్కడ ఖ్యాతి నమూనా అనే దగ్గర క్లిక్ చేస్తే మనకు ఆ ఫాంట్ ప్రివ్యూ ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు. కానీ మనకు అది వద్దు. దిగుమతికై అని ఉంది కదా, టు డౌన్లోడ్, అది క్లిక్ చేయండి. ఓకే, డౌన్లోడింగ్ ఫైల్ గిడుగు టీటీఎఫ్ డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ గురుజాడ. ఓకే, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సూరవరం. ఓకే, సూరవరం అయిందా? రైట్, సూరవరం అయింది. దాని తర్వాత ఎన్టీఆర్, ఫాంట్ పేరే ఎన్టీఆర్ పెట్టారుగా. దాని తర్వాత మండలి, దాని తర్వాత నాట్స్. ఓకే, ఇవన్నీ ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత శ్రీకృష్ణ దేవరాయ. ఓకే, పెద్దన యూనిట్ సంథింగ్. ఓకే, తిమ్మన్న, తెనాలి రామకృష్ణ. ఓకే, సూరన్న, రామరాజు. ఓకే, మల్లన్న. నెక్స్ట్ ఓకే, దూర్జటి. నేను ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటున్నాను, ఈలోపు మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, రామభద్ర. ఈ రామభద్ర అనే ఫాంట్ ఐ లైక్ వెరీ మచ్, చాలా బాగుంటుంది. పొన్నాల ఖ్యాతి. ఓకే, రవిప్రకాష్ ఖ్యాతి, లక్కిరెడ్డి ఖ్యాతి. ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు, ఏమంటారు, డౌన్లోడ్ చేసుకున్నాము, ఇప్పుడు అవి ఎక్కడుంటాయో ఏంటో మాకు తెలియదు అని అనుకునే ప్రసక్తి. అంటే ఒకవేళ అలా టెన్షన్ పడితే, టెన్షన్ ఏం లేదు, మీకు ఈ ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ అనే ఆప్షన్లో ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్గా మనం పిక్సెల్ ల్యాబ్లోకి ఇవి ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, డైరెక్ట్గా ఇవి మన పిక్సెల్ ల్యాబ్లో ఇన్స్టాల్ అయిపోతాయి. ఒకసారి చెక్ చేసుకుందాం. అది ఇప్పుడు దేవుడు అనేది ఈ ఫాంట్ చేంజ్ చేయాలి. ఓకే, వెళ్తున్నాను మళ్ళీ ఫాంట్స్లోకి. ఓకే, ఈ ఆప్షన్స్ అన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. ఓకే, ఒకవేళ చెప్పమంటే ఇప్పుడే చెప్తాను. షలై ఒకవేళ చెప్పమంటారా? చెప్పమంటే కమెంట్లో ఎస్ నో లేదా టైం ఉంటే. టైం లేదు, ఎనీహౌ ఒకసారి మీ ఉద్దేశాన్ని బట్టి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. ఓకే, నో వన్ ఇస్ కమెంటింగ్, నో ప్రాబ్లం. రైట్, ఓకే, ఫాంట్స్లోకి వచ్చాను. చూడండి, ఫాంట్స్లోకి వచ్చాను. ఓకే, ఈ ఫాంట్స్ పిక్సెల్ యాప్తో వచ్చే ఫాంట్స్. ఓకే, మై ఫాంట్స్ మనం ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నామో, జక్క రాజేష్ రాజరత్నం చెలి ఎస్. ఓకే, చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఇవి మై ఫాంట్స్ కదా, మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్. రవిప్రకాష్, తెనాలి రామకృష్ణ, మల్లన్న, మండలి, పెద్దన్న, పొన్నాల, దూర్జటి, గిడుగు, నట్స్. రామభద్ర అనేది నాకు చాలా ఇష్టమైన ఫాంట్. మ్యాక్సిమం నేను డైలీ అవే ఫాంట్ ఇదే ఫాంట్ వాడడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈరోజు కూడా ఇప్పుడు కూడా అదే చూద్దాం. ఓకే ఓకే, అక్కడ ఫాంట్ స్టైల్ మారిపోయింది సెలెక్ట్ చేసుకోగానే. ఓకే, చూసారా, దేవుడు లోకంను ఎంత ప్రేమించను అనేది ఇందాక ఇలా ఉండే కదా. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని రామభద్ర. ఓకే, ఇలా అయింది. ఇప్పుడు దీన్ని రైట్. ఓకే, ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు లైన్కి లైన్కి చాలా గ్యాప్ ఉంది కదా, మళ్ళీ లైన్ స్పేసింగ్. ఓకే, ఈజ్ దట్ ఓకే?
ఓకే. ఇది మళ్ళీ లేయర్స్లోకి వచ్చి మనం ఒకవేళ మనకు ఆ సెలెక్ట్ అవ్వట్లేదు అంటే లేయర్స్లోకి వచ్చి ఆ సెలెక్ట్ చేసుకొని పొజిషన్లోకి వచ్చి ఇలా మనం కిందికి సెట్ చేసుకోవచ్చు. ఓకే రైట్ ఓకే. ఈ విధంగా ఫాంట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకో ఫాంట్ స్టైల్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. అది కూడా చూసి విల్ గో ఫర్ దట్ ఆప్షన్స్. ఓకే ఇంకోటి ఎన్టీఆర్ చూద్దాం. ఇదిగో చూసారా ఎన్టీఆర్ అనేది కాస్త ఇట్స్ అ వెరీ డిఫరెంట్ స్టైల్ కానీ బాగుంటుంది కదా. ఇంకోటి చూద్దాం తెనాలి రామకృష్ణ. ఓకే ఇదొక స్టైల్. ఓకే దాని తర్వాత మళ్ళీ మై ఫాంట్స్ మల్లన్న సార్ ఇదొక స్టైల్ ఫాంట్. మండలి పెద్దన్న ఇక్కడ ఇది చూడండి పొన్నాలో సెలెక్ట్ చేస్తే ఇలా వచ్చింది. ఓకే కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ అయితే మనకు కనబడుతుంది కదా. ఒకటే ఫాంట్ కాకుండా డైలీ వీ కెన్ యూస్ సమ్ స్పెషల్ ఫాంట్స్. ఓకే కొంచెం మనం మార్చొచ్చు. ఎవరన్నా చూసినా కూడా అబ్బా ప్రతిరోజు ఇదే పంపిస్తున్నాడు ఏంటి అని అనకుండా. దూర్జటి చూడండి. ఓకే ఇలా కొంచెం ప్రతిరోజు ఒకటే అని కాకుండా డైలీ ఒక్కొక్కటి స్టైల్ లేదా ఒకే రోజు రెండు ఫాంట్స్ మార్చుకోవాలనుకుంటే చూడండి. నేను దీనికి దూర్జటి ఇచ్చాను దేవుడు అనే దానికి. మళ్ళీ లోకము అనేది సెలెక్ట్ చేసుకొని లోకం దానికి ఐ వాంట్ గివ్ ఎన్టీఆర్ ఇస్తాను చూడండి. ఎన్టీఆర్ ఎంతో ప్రేమించను అనే దానికి రామరాజ రెగ్యులర్ చూడండి. మొత్తం అది దేవుడు అనేది ఒక ఫాంట్ లోకం అనేది ఒక ఫాంట్ ఎంతో ప్రేమించను అనేది డిఫరెంట్ ఫాంట్స్ ఇవన్నీ కదా. సో ఈ విధంగా మనం ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నేను మళ్ళీ రామభద్ర అని పెడుతున్నాను. దేవుడు లోకం ఎంతో ప్రేమించను. ఓకే ఇప్పుడు దీన్ని మళ్ళీ సేవ్ చేద్దాం. ఓకే మళ్ళీ సేవ్ యాజ్ అ ప్రాజెక్ట్ శాంపిల్ కార్డ్. ఓకే అక్కడ వస్తుంది మీకు స్క్రీన్ పైన కనపడతలేదు అది. ఓకే అని టైప్ చేయగానే ఓకే అని క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ విత్ ద సేమ్ నేమ్ ఎగ్జిస్ట్ డూ యూ వాంట్ టు ఓవర్ రైట్ ఓకే ఇసయా ఓకే రైట్ పర్వాలేదు ఈ యాడ్స్ రైట్ ఓకే. మళ్ళీ ఇది కార్డ్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ప్రాజెక్ట్ సేవ్ చేసుకున్నాం. ఓకే మీరు ఈ గమనించారో లేదో మనం బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇమేజ్ తీసుకున్నామో దాంట్లో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళది నేమ్ ఒకటి ఉన్నది చూసారా చూడండి. డ్రీమ్స్ టైమ్ అనేది ఉంది చూడండి కదా. ఇవన్నీ ఏంటంటే క్రోమ్లో నుండి డౌన్లోడ్ చేసుకుంటే అలా వాళ్ళ వాటర్మార్క్ ఉంటుంది. సో మనకు వాటర్మార్క్ వద్దు ఫ్రీగా కావాలి ఇమేజెస్ అని అంటే దానికి కొన్ని సపరేట్ వెబ్సైట్స్ ఉన్నాయి. నేను అవన్నీ ఇప్పుడు మీకు ఇంకొద్దిసేపట్లో చెప్తాను. ఓకే సేవ్ చేసుకున్నాం ప్రాజెక్ట్ దాని తర్వాత ఎక్స్పోర్ట్ ఇమేజ్. ఓకే మనము డిఫాల్ట్ ఓకే సేవ్ టు గ్యాలరీ ఓకే రైట్ మై గాడ్ రైట్ ఓకే ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ నేను ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళి చూస్తాను వచ్చాను.
1 మినిట్. ఓకే, గ్యాలరీలోకి వచ్చి చూడండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ కార్డ్. మనం ఇది ఫస్ట్ కార్డ్ చేసాము, ఇది ఫస్ట్ కార్డ్ చేసింది మనం. దాని తర్వాత ఫాంట్ మార్చిన తర్వాత చూడండి, దేవుడి లోకం ఎంతో ప్రేమించండి. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, చాలా అది ఉంది కాబట్టి ఫాంట్స్ మనం కొత్త కొత్త వాడితే బాగుంటుంది. ఓకే, లెట్స్ ట్రై. అండ్ ఇంకోటి, సారీ, వెతస్త చర్చ్ దొండపాడు జ్యోత్ కుమార్, గుడ్ జాబ్ బ్రదర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి ఇక్కడ లోగో వచ్చింది, వాక్యం వచ్చింది, రెఫరెన్స్ వచ్చింది, ఈవెన్ వీ గాట్ డేట్. అందులో మళ్ళీ మనకి ఏమంటారు, కింద డీటెయిల్ స్ట్రిప్ కూడా వచ్చింది. సో ఈ విధంగా పిక్సెల్ యాప్ యూజ్ చేసి మనం హౌ టు డిజైన్ అ డైలీ ప్రామిస్ కార్డ్ మనం చేయొచ్చు. ఇప్పుడు లెట్స్ గోయింగ్ టు పిక్సెల్ యాప్, ఆ ఆప్షన్స్ చెప్తాను అన్నాను కదా, ఆప్షన్స్ చెప్తాను. ఓకే, రైట్, ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి. ఈ స్టైల్స్ ఏంటంటే, కొన్ని పిక్సెల్ యాప్ యాప్ కొన్ని స్టైల్స్ ఇచ్చారు మనం అవి వాడొచ్చని. ఓకే, పెద్దగా డిజైన్ చేయాల్సిన అవసరం ఏం లేదు, కలర్ ఎలా చేయాలి అనేది సెట్ చేయాలి అనేది అవసరం లేదు, కొన్ని వాళ్ళు ఇచ్చారు. ఓకే, సో ఇవి అంతగా బాగుండవు. ఓకే, స్టైల్స్ అవి. దాని తర్వాత ఎడిట్లోకి వస్తే మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఏమేమి రాయాలి ఏంటి అనేది. ఓకే, ఎడిట్ ఆప్షన్, డెలీట్ అంటే డెలీట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చాను. కాపీ అంటే కాపీ అవుతుంది, చూడండి ఇంకోటి వచ్చింది కాపీ, సేమ్. ఓకే, ఇది అవసరం లేదు, డెలీట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు ఒక్క నిమిషం మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ప్రేమించని పైన యోహాను సువార్త అని ఉంది, కానీ యోహాను సువార్త కిందికి వెళ్ళాలి, ప్రేమించాలి అని మీదికి రావాలి, ప్రేమించను అని మీదికి రావాలి. సో ఇప్పుడు టు ఫ్రంట్. ఓకే, చూసారా మీదకి వచ్చింది, యోహాను సువార్త అనేది కిందికి వెళ్ళిపోయింది, దాని కిందికి వెళ్ళిపోయింది. సో మళ్ళీ లేదు, ఇదే కిందికి వెళ్ళి అదే మీదకి రావాలంటే టూ బ్యాక్. ఓకే, అట్లా అవసరం లేదు, ఇట్లే ఉండాలి. ఓకే, మీకు అర్థం అవడానికి చెప్పాను. ఓకే, పొజిషన్ మనం ఇక్కడ మూవ్ బై అనే పొజిషన్ సెలెక్ట్ చేసుకొని సైడ్కి కావాలంటే సైడ్కి, లెఫ్ట్ రైట్, అప్ డౌన్, ఓకే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మూవ్ బై పిక్సెల్స్ అని ఉంది కదా, మీరు ఎంత పిక్సెల్స్ పెట్టుకుంటారో అంత పిక్సెల్స్ కిందికి మీదికి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్, ఇది అది పొజిషన్. రిలేటివ్ పొజిషన్ అని ఉంది, ఇది ఏంటంటే వర్క్ స్టేషన్కి మిడిల్లోకి సెట్ అవుతుంది, ఇది మిడిల్లోకి. ఓకే, ఇది వర్క్ స్టేషన్కి, వర్క్ మనం చేస్తున్న వర్క్ స్టేషన్లో ఈ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఎగ్జాక్ట్ సెంటర్ పొజిషన్లోకి వస్తుంది అది, అని మనకు అట్లా వద్దు కదా. ఓకే, అలా కావాలనుకునే అలా తీసుకోండి. ఓకే, ఇది సైజ్, ఇది ఓకే సైజ్ అంటే పెంచుకోవడం, సైజ్, ఫాంట్ సైజ్. ఓకే, ఎంత అంటే అంత పెంచుకోవచ్చు. ఓకే, మనం ఇందాక 100 పెట్టుకున్నాం, మళ్ళీ 100లోకి వచ్చేద్దాం. ఓకే, ఓకే రైట్, సంథింగ్ నియర్ బై. ఓకే, సైజ్ పేడింగ్ వచ్చేసి ఇది చూడండి, లెఫ్ట్ పేడింగ్ ఇట్లా సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మనకు అలా సైడ్కి కావాలనుకుంటే. ఓకే, కొన్ని రైట్, ఓకే కొన్ని మనం డిజైన్స్లో ఎక్కడన్నా కార్డ్లో చూస్తాం, కొన్ని అన్ని లెఫ్ట్ సైడ్కి ఉంటాయి, కొన్ని అన్ని రైట్ సైడ్కి ఉంటాయి. సో ఆ విధంగా ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. కలర్, ఇందాక మనం కలర్ మేనేజ్మెంట్ చూసుకున్నాం కదా. ఓకే, రైట్, కానీ నాకు ఇది వద్దు, ఇదే బాగుంది. ఓకే, టెక్స్చర్ ఏంటంటే ఏదైనా ఇమేజ్ ఈ ఫాంట్లో రావాలనుకుంటే, ఓకే ఏదైనా ఇమేజ్ ఈ ఫాంట్లో కనబడాలనుకుంటే టెక్స్చర్ క్లిక్ చేసుకొని అక్కడ గ్యాలరీ ఇమేజ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే లైటింగ్ ఓకే రైట్ ఇప్పుడు ఓకే ఏం తీసుకుందాం ఈ గా ఓకే చూడండి ఆ ఇమేజ్ అందులో వచ్చేసింది ఫాంట్లో వచ్చింది బాగుంటుంది కొన్ని నేను ఈ విధంగా చేసిన ఇమేజ్ ఇటాలిక్ అండర్లైన్ ఇది సో అండర్లైన్ వస్తుంది ఇట్లా బెండ్ అవుతుంది ఇటాలిక్ బోల్డ్ అవుతుంది ఓకే సో అలా ఏమైనా చేసుకుంటే ఓకే ఇది కర్వ్ ఎందుకంటే చూడండి ఒకసారి నేను ఇది చేసి చూపిస్తాను కర్వ్ ఇది ఎక్కువ లోగోస్కి ఉపయోగపడుతుంది లోగోస్కి ఉపయోగం అవుతుంది లోగోస్ చేసుకోవడానికి ఓ మై గాడ్ వన్ మినిట్ ఒక్క నిమిషం సో ఫేస్బుక్లో చూసేవాళ్ళు అలాగే కంటిన్యూ అవ్వండి కట్ అయిపోయింది వచ్చింది బెండింగ్ ఇది కర్వ్ ఇది ఎక్కువ లోగోస్కి ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడు దీన్ని సైజ్ చిన్న చేసుకుంటే ఇంకా మనకి ఈజీగా అర్థమవుతుంది ఓకే ఏదైనా లోగో రౌండ్గా చేసుకోవడానికి ఈజీగా మనకు అది అర్థమవుతుంది ఓకే కానీ అది వద్దు నాకు మళ్ళీ ఇదే కావాలి ఓకే బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది ఏ కలర్ కావాలి బ్యాక్గ్రౌండ్కి దానికి అట్లా దాన్ని ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని వద్దు నాకు ఓకే అలైన్మెంట్ చూసుకున్నాం దాని తర్వాత స్ట్రోక్ చూసుకున్నాం స్పేసింగ్ ఇది స్పేసింగ్ ఏంటంటే అక్షరాలకు అక్షరాలకు స్పేసింగ్ లేదు వర్డ్స్కు స్పేసింగ్ స్పేసింగ్ కావాలంటే వర్డ్స్కు స్పేసింగ్ ఓకే షాడో ఇన్నర్ షాడో ఎంబోస్ ఇది ఇందాక మనం షాడో చూసుకున్నాం కదా వైట్ కలర్ రావడం ఇది ఇన్నర్ షాడో అది అవుటర్ షాడో ఇది ఇన్నర్ షాడో ఓకే చూడండి ఇన్నర్ షాడో బ్లాక్ కలర్ అలా డిఫాల్ట్గా బ్లాక్ కలర్ వస్తుంది కాబట్టి డిఫాల్ట్గా బ్లాక్ కలర్ 3D రొటేట్ ఓకే నిజంగా ఇది చూస్తే ప్రొఫెషనల్ సిస్టంలో చేసినట్టే ఉంటుంది మన వీడియోస్లలో వస్తుంటాయి కదా టెక్స్ట్స్ అట్లా ఈ విధంగా 3D టెక్స్ట్ ఓకే ఇవన్నీ ఓకే 3D షాడో కింద షాడో కనిపిస్తుంది చూడండి సో ఆ విధంగా రిఫ్లెక్షన్ ఇదే అక్షరాలు రిఫ్లెక్షన్ కనబడుతుంది చూడండి ఓకే సో ఈ విధంగా మనం ఇది చేసుకోవచ్చు నేను మళ్ళీ